మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫిల్మ్ ఆచార్యకు రంగం సిద్ధమైంది. మరో 5-6 రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతోంది ఆచార్య. ఇప్పటికే ఈ రోజు సాయంత్రం జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హల్చల్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్. ఇక ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఎవరు రాబోతున్నారు అనేది సస్పెన్స్ గా మారింది. ముందు నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారని వినిపిస్తా ఉంది. ఇక ఆ తర్వాత దర్శక ధీరుడు రాజమౌళితో పాటు మహేష్ బాబు, ఎన్టీఆర్ రాబోతున్నారని ప్రచారంలోకి వచ్చింది. అయినా ఇప్పటి వరకు ఈ విషయంలో క్లారిటీ లేదు. స్టార్ హీరోల సంగతేమో గానీ రాజమౌళి రావటం పక్కాని తెలుస్తోంది. అంతేకాదు ఆచార్య వేదికపై బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్ గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో మెగాస్టార్ ఓ ప్రాజెక్టు చేయబోతున్నారని, ఆ కొత్త సినిమాను ఆచార్య ఈవెంట్ లో ప్రకటించబోతున్నట్టు టాక్. అయితే ఈ ప్రాజెక్టు క్రేజీగానే ఉన్నప్పటికీ అసలు కార్యరూపం దాలుస్తుందా అనేది సందేహంగా మారింది. ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రకటించారు చిరంజీవి. రామ్ చరణ్ నటించిన వినయ విధేయరామ ఈవెంట్ లో ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు మెగాస్టార్. ఆ వేదికపై త్రివిక్రమ్ చేయి పట్టుకుని మరీ ఎంతో యాంగ్జైటింగ్ గా ప్రకటన చేశారు చిరు. త్రివిక్రమ్ కూడా ఓకే అన్నట్టు సిగ్నల్ ఇచ్చారు. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ ఫిక్స్ అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పై ఎలాంటి అప్డేట్ లేదు. త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్టు పై మాట దాటేస్తూ వస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఇప్పుడు రాజమౌళితో కూడా ఆచార్య వేదికపై చిరు కొత్త సినిమా అనౌన్స్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ లాగే రాజమౌళి ప్రాజెక్టు కూడా ప్రకటనకే పరిమితం కానుందా అనే సందేహాలు వెలువడుతున్నాయి. పైగా రాజమౌళితో సినిమా అంటే ఏళ్లకేళ్లు టైం కేటాయించాల్సిందే. చెప్పలా తర్వాత మహేష్ తో ఓ సినిమా చేయబోతున్నారు జక్కన్న. ఇక చిరంజీవి ఇప్పటికే 4 సినిమాలను లైన్ లో పెట్టారు. దాంతో ఈ కాంబినేషన్ ఈవెంట్ ఎక్సైట్మెంట్ కోసమేనని, ఇప్పట్లో తెరపైకి రావడం కష్టమేనని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అందుకు ఉదాహరణగా చిరు త్రివిక్రమ్ అనౌన్స్మెంట్ ఏననే చెప్పొచ్చు. అయితే అసలు ఈ క్రేజీ కాంబినేషన్ ప్రకటన ఉంటుందో లేదో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.